వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కోవిషీల్డ్ అండి. కోవిషీల్డ్ అంటే మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానివ్వండి, ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీనే ఒప్పుకుంది. సో అసలు దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగాన్ న్యాచురోపతి డాక్టర్ షగుప్త గారు. సో మేడం ద్వారానే అసలు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీ వాళ్ళే చెప్పారు ఏంటంటే దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెం హెల్త్ పరంగా చాలా మందిలో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే, సో కేవలం వ్యాక్సిన్ వల్లనే అని చెప్పేసి చెప్పారు. సో ఎలాంటి కోవిషీల్డ్ వేయించుకున్న వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది, కొన్ని డెత్లు కూడా జరుగుతున్నాయంటారు, ఎంతవరకు కరెక్ట్? నిజమండి, ఇది వెరీ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఈ మధ్య చాలా వైరల్ అయిపోయింది, ఎందుకంటే ఆస్ట్రాజెనికా కంపెనీయే డిక్లేర్ చేసింది కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మనకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది, కొంతమందికి అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, సో ఈ క్లాట్స్ అవ్వడం వల్ల కొంతమందికి మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా వరకు వింటున్నాం మనం ఈ కేసెస్. సో ఎందుకంటే ఇది ఇంతకుముందు విన్నారు కానీ వ్యాక్సినేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి వింటున్నారు కానీ అంత మనకి అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మ్యాక్సిమం ఆస్ట్రాజెనికా కంపెనీనే మనకి కంప్లీట్గా డిక్లేర్ చేసింది కాబట్టి, సో మేబీ ఇప్పుడు భయాలు బాగా క్రియేట్ అయిపోతున్నాయి. సో బేసికల్ ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా అండి, నేను ఒకటి అంటాను కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్లే కాదు, మన బాడీలో మనం ఏ వ్యాక్సినేషన్ అయినా సరే వేసుకున్న తర్వాత, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వ్యాక్సిన్ వేసుకుంటాము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వేసుకుంటాము, వేసుకున్న తర్వాత ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ డెఫినెట్గా వస్తుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా మన బాడీలో అగైనెస్ట్గా పనిచేసేది ఏంటి, యాంటీబాడీస్, అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా. సో ఆ ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అఫ్కోర్స్ మనము ఆల్మోస్ట్ చాలా వరకు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం కాపాడుకోవచ్చు. బట్ మనం తీసుకునే ఆహారం వేరు, మనం పడుకునే టైమింగ్ వేరు, మన ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, ఏవి లేవు. అదొక్కటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే కాదు, రకరకాల సమస్యలు మన బాడీలో ఆల్మోస్ట్ ఉన్నాయి. సో కొంతమంది బీపీలని, షుగర్లని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. సో కొత్తగా ఇప్పుడు ఎక్స్ట్రా యాడ్ అయిందంటే కోవిషీల్డ్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి ఒక భయం. ఎందుకంటే యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ నా దగ్గరికే చాలామంది కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, ఈవెన్ పేషెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చి మ్యామ్ మేము ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాం వీడియోస్, చాలా వరకు ఈ వీడియోస్ వైరల్ అయ్యాయి నిజమా, ఎందుకంటే మీరు కూడా చాలా ఛానల్స్లో చెప్పారు దీని గురించి, అది నిజమా అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే నిజమండి, డెఫినెట్గా, ఎందుకంటే నేనే కాదు ఎగ్జాక్ట్లీ కోవిషీల్డ్ మనకి ఆ కంపెనీ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ కంపెనీ వాళ్ళే చెప్పారు కాబట్టి. నేనేమంటానంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనకు ఒక బాడీలో ఒక వ్యాక్సినేషన్ వేయించుకున్నాము అన్నాక మనం కొన్ని 1-2 ఇయర్స్ వరకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ బయటపడవు. ఆఫ్టర్ దట్ స్లోగా ఏదో ఒక ఇష్యూ, ఇమ్యూనిటీ పవర్ డ్యామేజ్ అయిపోయి స్లోగా సిక్ అవ్వడం కానీ, లేదంటే మనకి డైజెషన్ ఇష్యూస్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే మనకి మనం బ్లడ్ కౌంట్ చేయించుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం కానీ, చాలా కేసెస్ మనం ఈ మధ్య కాలంలోనే ఎక్కువ చూస్తున్నాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్. కాబట్టి నేనేమంటే కొద్ది ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే ఫుడ్లో మనం ఎక్కువ శాతం మనం రెగ్యులర్గా తీసుకోవాల్సింది మునక్కాయలు కానీ మునగాకు కానీ, దీంట్లో మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి. నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్తాను, మనకి గొప్ప ఔషధ గుణం కలిగి ఉన్న ఏదన్నా ఒక మొక్క ఉందంటే అది మునగాకు మొక్క. మునగాకుని కానీ మనం రెగ్యులర్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే ఫుడ్లో మనకి ఏ సప్లిమెంట్, ఇప్పుడు మనకు ప్లేట్లెట్స్ కౌంట్ పెరగకుండా మనం తగ్గకుండా మనం ఏం చేస్తాం, బొప్పాయి కాయ తెప్పించుకొని మనం బొప్పాయి ఆకుని తెప్పించుకొని దాన్ని వాష్ చేసేసుకొని బాయిల్ చేసుకొని తాగితే వితిన్ 3-4 డేస్లో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతాయని చెప్తాం. అది అలోపతి డాక్టర్స్ కానీ న్యాచురోపతి కానీ హోమియోపతి ఎవరైనా సరే ఏదైనా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఫస్ట్ ఇమీడియట్గా ఏం చెప్తాము, మనం బొప్పాయి ఆకుని తెప్పించుకొని మరీచుకొని తాగండి, కొన్ని రోజులు ఇమీడియట్గా పెరుగుతుంది అని చెప్తాం. డెఫినెట్గా పెరుగుతుంది. అంత గుణాన్ని కలిగి ఉన్న ఈ లీవ్స్లో ఇంకా బెస్ట్ మనకి ఏదైతే ఉందో అది మన మునగాకు కానీ మునక్కాయ ముక్కలు అంటాను అనమాట నేను. మేడం ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ కరోనా టైంలో మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం, సో అంటే కోవిడ్ నుంచి బయటపడడానికి, బట్ అదే వ్యాక్సినే ఇప్పుడు మన ఇమ్యూనిటీని తగ్గిస్తూ మనకంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గియడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, ఎందుకంటారు? బేసికల్ ఏంటంటే ఒకటంటే ఒక వ్యాక్సినేషన్ ఒక ప్రిపేర్ అయిన తర్వాత ఎన్నో రకాలుగా పరిశోధన చేసి దాని తర్వాత జనాలకు వేస్తారు. కామన్గా అయితే ఏ వ్యాక్సిన్ కానీ ఏ మెడిసిన్ కానీ ఏదైనా సరే అది ఈవెన్ న్యాచురోపతి డాక్టర్స్లో కూడా ఏదైనా ఫుడ్ మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నామంటే దాని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటేనే మనం చెప్తాం. ఈవెన్ ఫుడ్ విషయమే చూడండి, అలాంటి వ్యాక్సినేషన్ ఏదైనా సరే మనం జనాల్లోకి పంపిస్తున్నామంటే అది ఎంతో పరిశోధన చేసి ఉండాలి. సో అక్కడ పరిశోధనలో ప్రాపర్గా లేదేమో, లేదంటే ఆ హరీబరీ టైం కోవిడ్ టైంలో జనాలకి ఇది సెట్ అయిపోతుందని చెప్పేసి వేశారేమో, అక్కడ ఎక్కడ అవకతవకలు జరిగాయో తెలియదు కానీ, బట్ అదే కదా ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంది కూడా అదే కదా.
సో ఆస్ట్రాజెనికా కంపెనీ మనకి ఏమైనా ఉపయోగపడింది ఎందుకంటే యూరప్ కేసెస్లో ఆల్మోస్ట్ 3 లక్షల్లో తీసుకుంటే దగ్గర దగ్గర ఒకరికి ఇద్దరికి హార్ట్ అటాక్స్ అని మన ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం కానీ జరుగుతుంది. అంత సివియర్ అవుతుంది, ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది అని చెప్పి చూసుకుంటే ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఏమో అని చెప్పేసి జనాలు అవగాహన తెచ్చుకొని వాళ్ళ మీద కంపెనీ మీద మనకి కేసెస్ వేశారు. అది వాళ్ళే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఇప్పుడు, ఎందుకంటే అన్ని కేసెస్ జరుగుతున్నాయి. నేను ఒకటంటండి, మన ఇండియన్ వెదర్లో ఆల్మోస్ట్ మనం గమనిస్తే ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్సిమం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ భయాన్ని కంట్రోల్ చేసుకోండి, అంటే వస్తుంది వచ్చింది దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చిన్న నొప్పి వచ్చినా కూడా దానివల్లనేమో, హెడ్ఏక్ వస్తే దానివల్లనేమో, లేదంటే గుండె దగ్గర నొప్పి వచ్చిందంటే దానివల్లనేమో, ఆ భయంతో లేనిపోని ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నాను. నేనేమంటాను, ఏదైనా ఒక సమస్య రావడానికి ముందే మన బాడీలో కొన్ని సూచనలు ఇస్తుంది మన బాడీ. సో రావడానికి ముందే మనం ఏం చేయాలి, పొద్దునే లేయాలి. మనం ఇండియన్ వెదర్ అంటున్నానని గ్రేట్ థింగ్ అండి, ఎందుకంటే మనకు సూర్యరశ్మి బాగా పడుతుంది, మార్నింగ్ లేగొచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, టైమింగ్కి తినచ్చు, అన్నీ మన సంపూర్ణంగా మన ముందరే ఉన్నాయి. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి లేట్గా లెగడం, లేట్గా పడుకోవడం, సరిగా తినకపోవడము, లేట్గా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, సో తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, పని చేయలేకపోక, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఓన్లీ రోగ నిరోధక శక్తి పడిపోతుంది. మన యాంటీబాడీస్ మన బాడీలో ఏదైనా చెత్త పోయింది అనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసి ఇది మన బాడీకి సెట్ అవ్వదు, దీన్ని ఎలిమినేట్ చేయాలనా, ఇది ఉంటుంది మన బాడీకి. ఆ యాంటీబాడీస్ వీక్ అయిపోయినాయి, చిన్న చెత్తనే మనం డయాగ్నోస్ చేసుకోలేకపోతున్నాం, మన బాడీ అనేది రికగ్నైజ్ చేయలేకపోతుంది. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేయడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయంటే ఇంకెంత స్ట్రాంగ్గా ఉండొచ్చు దాని బేస్. మేడం ఇంకొకటి, ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ఓకే, ఇంకొకటి ఇప్పుడు చాలామంది వేయించుకున్నారు ఆల్రెడీ, అందరూ సెకండ్ డోస్ కూడా వేయించుకున్నారు, బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. సో అలాంటి వాళ్ళలో, అంటే బూస్టర్ డోస్ వేయించుకున్న వాళ్ళలో గమనించింది ఏంటంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని మనం వింటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమండి, చాలా వరకు మనం ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత చూసామా, అది చాలా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వాళ్ళల్లోనే మనం ఆల్మోస్ట్ చూసాం జనాలలో. నేను చాలా వరకు కేసెస్ ఇలా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పేసి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు చాలా వరకు గమనించింది ఏంటంటే వాళ్ళు ఏం వ్యాక్సినేషన్ కొన్నారనే దాని మీద నేను ఎక్కువ వెళ్ళేదాన్ని. వాళ్ళు అడిగేదాన్ని ఇంతకుముందు వాళ్ళు ఏం వ్యాక్సిన్ వేసుకున్నారంటే, చాలా వరకు నాకు వరకు వచ్చిన కేసెస్ ఏవైతే ఉన్నాయో కోవిషీల్డ్ వేసుకున్నారు మేడం, బూస్టర్ డోస్ కూడా వేసుకునే వాళ్ళు. ఇంకా దాంతో ఏంటంటే అండి, ఒకటి ఆ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఓన్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నడమే కాకుండా ఆల్మోస్ట్ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళు, హై బీపీ ఒకటి ఉండొచ్చు, లేదంటే ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయి ఉండొచ్చు, ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉండొచ్చు. వీటన్నిటినీ కన్సిడర్ చేసి నేను నా వరకు వచ్చిన కేసెస్ ఏవైతే ఉన్నాయో నేను బాగా రీసెర్చ్ చేసిన దాంట్లో, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ కంప్లైంట్ ఉండి దాంతోపాటు హార్ట్ అటాక్ వచ్చి దాని సైడ్ ఎఫెక్ట్ కూడా పడింది. ఎందుకంటే ఒకటి మన బాడీలో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం వ్యాక్సినేషన్, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిసి కూడా మనం నెగ్లెక్ట్ చేసుకుంటా, శరీరాన్ని లేట్గా తినడము, స్ట్రెస్ లెవెల్స్ అలా మెయింటైన్ చేసుకోవడం, నిద్రపోకపోవడం చేస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ కొద్దిగా శరీరాన్ని డీటాక్స్ చేసుకోండి, హెల్దీ ఫుడ్ తినండి. హెల్దీ ఫుడ్లో మీకు లెమన్స్ తెలుసు, తులసి తెలుసు, ఆరెంజెస్ తెలుసు, ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ కంటెంట్ ఉండేవి, అండ్ ఆకుకూరలో మునగాకు తెలుసు, పాలకూర తెలుసు, ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. నాన్ వెజెస్ కొన్ని బంద్ చేయండి. డెఫినెట్గా చెప్తానండి, కొన్ని ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఎక్కువ నాన్ వెజ్ని తినడం, ఏదో ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం లేదు కానీ తదేకంగా వారంలో 4 రోజులు నాన్ వెజే ఉంటుంది, వారంలో 2 రోజులకు ఆకుకూరలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. సో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకుంటూ, జంక్ ఫుడ్స్ని బంద్ చేసి, టైంకి తింటూ, మనం బేసికల్లీ ఇప్పుడు ఒకవేళ బీపీ హై ఉందనుకోండి, షుగర్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి, ఒకవేళ అధిక బరువు ఉన్నాయనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ శరీరాన్ని మంచి వేలో తీసుకెళ్ళండి, న్యాచురల్ వేలో తీసుకెళ్ళండి. అగైనెస్ట్గా వాతావరణానికి అగైనెస్ట్కి వెళ్ళామనుకోండి, కోవిడ్ వ్యాక్సినేషనే కాదు, కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, ఏ వ్యాక్సినేషన్ అయినా సరే దాని ఎఫెక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో నేనేమంటానంటే ఓవరాల్గా జనాలకి కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల అయితే కంప్లీట్గా డిక్లేర్ అయ్యింది, జాగ్రత్తగా ఉందాం, హెల్దీగా ఉందాం, అందరం వేయించుకుందాం. నాట్ ఓన్లీ మాకు ఒక జనాలే కాదు, డాక్టర్స్ కూడా వేసుకున్నారు, ఎందుకంటే ఆ టైంలో అంత హరీబరీ చేసేసాం కాబట్టి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి నేను కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నదాన్ని. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ నేను ఒకటి చెప్తాను, సో వేసుకున్న తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి అనుకున్న తెలుసుకున్న తర్వాత మనిషి శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు ఇలాంటివి ఏ సమస్యలు రాకుండా మన ప్లేటెట్స్ పడవు,
మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వదు. బ్లడ్ క్లాట్ ఎందుకు అవుతుంది? ప్రాపర్గా వాటర్ తాకపోతే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్, మన శరీరంలోకి ఒక వ్యాక్సిన్ వెళ్ళి క్లాట్ చేస్తుందంటే మీరు ప్రాపర్గా ఆహార పదార్థాలు సరిగా జాగ్రత్తలు తీసుకోలేదండి, డెఫినెట్గా క్లాట్ అవుతుంది. సో వాటర్ బాగా తాగండి. వాటర్ కూడా మనం ఒకటేసారి లేచిన వెంటనే ఒక చెంబు నీళ్ళు తాగేస్తూ ఉంటారు, అలా కాకుండా పొద్దున్నే 6 నుంచి 11 గంటల వరకు 1 లీటర్ తాగండి. 11 నుంచి 2 వరకు 1 లీటర్ తాగండి. 2 నుంచి 4 వరకు 1 లీటర్, 4 నుంచి 7 వరకు ఇలాంటి ప్రపోర్షన్స్ పెట్టుకొని వాటర్ తాగండి. ఒకేసారి డమ్ చేయకుండా వాటర్. సో ఇలా ప్రపోర్షన్స్లో వాటర్ తాగుతూ ఉండి మంచి ఆహార పదార్థాలు తీసుకొని పొద్దున్నే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ యోగా చేసుకోండి. డెఫినెట్గా అండి, వేసుకున్నాము ఆ భయాన్ని బాడీలో ఉంచకుండా దాని గురించి మర్చిపోయి దాని గురించి వదిలేసి ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయండి. ఎవరికో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి బాధపడ్డామనుకోండి, డెఫినెట్గా ఇది అవుతుంది. అండ్ ఇండియాలో మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్తాను, డెఫినెట్గా మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అదర్ కంట్రీస్లో మనం తీసుకుంటే 3 లక్షల్లో 1 కేసు కానీ 2 కేసులు కానీ మనకి కన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఎందుకంటే హార్ట్ అటాక్స్ కానీ ప్లేట్లెట్స్ పడకూడదు. కానీ ఇండియాలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే 1 కోటిలో 1 కుంది కేసు. రేర్ కేసెస్, అస్సలు భయపడాల్సిన అవసరం లేనే లేదండి. సో హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఒకటేంటంటే ఆల్మోస్ట్ మనం కాదు, ఆల్మోస్ట్ కంపెనీసే డిక్లేర్ చేస్తాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని. సో అలా అని చెప్పేసి మనం ఈవెన్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు వేసుకున్నారు, కోవిషీల్డ్ వేసుకొని ఉండొచ్చు, కోవాక్సిన్ వేసుకొని ఉండొచ్చు, ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి రాకుండా మనం కాపాడుకునేది ఎలాగా? యాంటీబాడీ స్ట్రాంగ్గా ఉంచుకోవడం, అంటే ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్గా ఉంచుకోవడం. సో తీసుకుంటున్న ఆహారం కరెక్ట్గా ఉండి, స్ట్రెస్ తీసుకోవద్దండి, దాని గురించి అస్సలు ఆలోచించకండి అంటాను నేను. ఎందుకంటే ఏదన్నా బాధ వచ్చిందంటే, ఏదన్నా నొప్పి వచ్చినా దాని గురించి అసలు చాలా కేసెస్ అండి వస్తున్నారు, మేడం మా హస్బెండ్కి నైట్ టైమ్స్ హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ పెయిన్ వస్తుంది నేను అన్నాను. సో ఎప్పటి నుంచి వస్తుందమ్మా అంటే, ఏంటి నైట్ ఏ టైం తిన్నారంటే నైట్ 11:30 తిన్నారు మేడం. ఏంటి ఎన్ని గంటలు పడుకున్నారంటే 12 పడు. సో గ్యాస్ రాకుండా ఉంటుందా అండి? దానివల్ల కూడా పెయిన్ వస్తుంది కదా. కొంతమందికి ఏంటంటే ఎక్కడెక్కడో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్. నేను వారి ఆహార అలవాట్లు అడుగుతాను, వాళ్ళ నిద్ర సమస్యలు అడుగుతాను, వాళ్ళ డైజెషన్ సిస్టమ్ వీటన్నిటిని డిక్లేర్ చేసుకోమంటారు. ఒకసారి మీకు అంతా ఇదిగా ఉంటే ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి, అప్పుడప్పుడు డాక్టర్స్తో కన్సల్ట్ అవుతూ ఉండండి. సిచ్యువేషన్స్ని మన చేయి దాటిపోయి ఓవర్గా ఆలోచించి స్ట్రెస్ తీసేసుకోకండి, రిలాక్స్డ్గా ఉండండి. మనం మంచి ఆహారం తీసుకొని రెగ్యులర్గా యోగా చేసుకొని ప్రాణాయామం చేసుకొని టైంకి పడుకున్నాం అనుకోండి, స్ట్రాంగెస్ట్గా ఉంటాం, ఏ సమస్య రాదని నేను అంటాను. హెల్దీగా ఉందాం, ఎందుకంటే అందరం వేయించుకున్నాం. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ తెలిసిపోయాయి, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తెలిసిపోయాయి కాబట్టి. సో రాకుండా ఆ సైడ్ ఎఫెక్ట్స్ మన బాడీ వరకు రాకుండా మనం హెల్దీగా ఉండాలంటే, ప్రొటెక్టివ్గా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి అంటాను నేను. ఒకటే, హ్యాపీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి, బాడీని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఎస్ మ్యామ్, ఇప్పుడు కోవిషీల్డ్ వేయించుకోవడం వల్ల అంటే కొంతమందిలో వస్తున్న కాంప్లికేషన్స్ గురించి చాలా చక్కగా గురించారు, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం కానివ్వండి, అట్ సేమ్ టైం ప్లేట్లెట్స్ తగ్గడం అండ్ హార్ట్ అటాక్స్ రావడం, వీటన్ని గురించి అయితే అవగాహన అయితే మన ప్రేక్షకుల కోసం ఇచ్చారు. అంటే నెక్స్ట్ వాళ్ళు ఎలా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వేయించుకున్న వాళ్ళు అని చెప్పేసి. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.